దేశ చరిత్రలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఇంత పాజిటివ్ ఓటింగ్, ముఖ్యమంత్రి గారి యొక్క పనితనం మీద రావటానికి సిద్ధంగా ఉంది. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా మహిళలని చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అర్థం పట్టే విధంగా ఓటర్లు తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తి పోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పునివ్వబోతా ఉన్నారు. వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. నిజంగా జూన్ 4వ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. వీటిని గమనించి చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నామని ఒక పెద్ద ప్రెస్టేషన్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దాడులు చేయిస్తానికి, అఘాయిత్యాలు చేయిస్తానికి, అమానుషాలు చేయిస్తానికి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొణిజేల్లో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి, అట్లాగే మాచర్లలో బేడ బుడగ జంగాలు ఓటేశారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి, చిలకలూరుపేటలో అయితే ఎస్సీ అతను ఏజెంట్గా ఉన్నాడని ఇంటి మీద దాడి చేయించినటువంటి తీరు గాని, అట్లాగే సత్తెనపల్లి ముప్పాడలో దళితులు పేదవారి మీద దాడులు రాళ్ల దాడి చేయించిన తీరు, ఇది పెదకొరపాడు అయితే ఖమ్మంపాడులో ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద దాడులు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఒక ప్రత్యేకమైన కుట్రతో అతను ఆలోచన సరళే ఈ పేదవాళ్ళని బ్రతకనీయకూడదని. ఎప్పుడు ఈ పేదవారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారో, జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాశారో, అతనికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి ఈరోజు దాడులు చేయిస్తా ఉన్నాడు. అందుకనే ఈరోజు చూస్తా ఉన్నాం, మేము కూడా చాలా ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి బూతులు ఉన్నాయి, అక్కడ పోలీసు బలగాలను పెట్టమని చెప్పి కూడా రికమెండేషన్స్ ఇచ్చాం. ఇస్తే ఎంత దారుణం అంటే అక్కడ పెట్టలా, అక్కడ పెట్టకుండా మాకు ఎడ్జున్నటువంటి మాకు బాగున్నటువంటి ప్రాంతాల్లో మిలిటరీ దళాలని పోలీసుల్ని పెట్టి ఎన్నికలు నడిపినటువంటి యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు నిమ్మకం నిండెత్తినట్టుండి ఎక్కడ ఏమీ పట్టించుకోలే. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కేంద్రంతో కుమ్మక్కై ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్టవేయాలనే ఒక కుట్రతో తప్ప వేరే ఆలోచన లేదు. చాలా మంది పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పోలీసు అధికారైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో మేము మరలా అధికారంలోకి రాకపోతా ఉన్నాం, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. మీరేదో మా నాయకుడిని మమ్మల్ని ఓడించాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంచెలంచెల విశ్వాసంతో జగనన్న గెలిపిస్తాకి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఎక్కడ మాకు ఈరోజు కేంద్రంలో ఒక పోలీస్ అబ్జర్వర్ని వేశారు. మరి ఆయన ఏమైపోయాడో తెలియదు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పొందాడో తెలియదు. పోలీసుల్ని చక్కగా ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అడుగులు మొడుగులు తెరారు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నిలవరించాలని ఆలోచన తప్ప ఎన్నికల విధులు కరెక్ట్గా చేయించలా. ఇప్పటికీ చూస్తా ఉన్నాం, ఈ రోజుకి దాడులు చేయిస్తా ఉన్నారు, ఈ రోజుకి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతా ఉన్నారో ప్రజలు కూడా గమనించాలా.
ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, చంద్రబాబు ఓడిపోతున్నాడు, చంద్రబాబు కేంద్రంతో లాలు చేయ్యాడు, కేంద్రం ఇన్ఫ్లుయెన్స్తో ఈరోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తా ఉన్నాడు. కానీ జగన్ అన్న చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజానీకం ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు, జగన్ అన్న కొమ్ము కాశారు, మరలా ఆంధ్రప్రదేశ్ లో జగన్ అన్న ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చంద్రబాబు కొట్టే చెప్తా ఉన్నా, నువ్వు ఎప్పుడు పేదల మీద పడుతున్నావో, దళితుల మీద పడతా ఉన్నాడో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నావో, నీ రాజకీయ అంతం జరుగుతూ ఉంది. గమనించు, జూన్ 4వ తారీఖున పటాపంచలైపు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన విజయం జరుగుతూ ఉంది. చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఇంతటి క్రూరమైనటువంటి, ఇంత ఈరోజు చూస్తా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి విదేశాల్లో ఉన్న తీసుకొని వచ్చి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, కేంద్ర ప్రభుత్వంతో లాలు చేయి అబ్జర్వర్లు వేసి ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసినా, ప్రజలు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నాడు, రేపు మేము గెలవబోతా ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన అధ్యాయాన్ని, ఒక పాజిటివ్ ఓటుని, ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకుని నడిపినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలికితురాయిగా పోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆశయము ఆలోచన అదే, పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలా, రాష్ట్రం బాగుండాలా, భావితరాలు బాగుండాలా, భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికంతో పాటు చదువులమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్ లో వాలలాడాలని గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తే అవే ఈరోజు మాకు శిరోధార్యమైంది, అవే మాకు ఈరోజు పట్టం కట్టపోతా ఉన్నాయి. జగనన్న మరలా ముఖ్యమంత్రి అవటానికి ఆస్కారం కలిగింది. చంద్రబాబు లాగా కుట్రలు కుతంత్రాలు దోపిడీలు అఘాయిత్యాలకు ఆలోచనలు ఉంటే అతని పరిస్థితి అఘాయిత్యమే, అతను అఘాతానికి వెళ్ళిపోతా ఉన్నాడని తెలియపరుస్తూ, ఈ రాష్ట్రంలో జగనన్నకు ఓటేసిన ప్రజానీకానికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, రామరాజ్యం మరలా కొనసాగబోతా ఉంది, సుభిక్షమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో మరలా రాబోతా ఉంది, ప్రజలు ప్రాంతాలు రాష్ట్రం సస్యశ్యామలం కాబోతా ఉంది, జగనన్న మరలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడని చాలా గర్వంగా తెలియపరుస్తూ, ఈ కుట్రలు కుతంత్రాలు దాగుడు మూతలకి చెల్లుచీటి కాబోతామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.